హలో ఫ్రెండ్స్, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, 9th ఫ్లోర్లో ఉన్న ఒక తల్లి తన 12 సంవత్సరాల కొడుకుని ఒక చీరకు కట్టి 8th ఫ్లోర్లోకి దింపుతుంది. ఎందుకంటారా? ఏమీ లేదండి, తను ఉతికి ఆరేసిన చీర 9th ఫ్లోర్లోంచి 8th ఫ్లోర్లో పడింది. ఆ 8th ఫ్లోర్ వాళ్ళు లాక్ వేసుకున్నారు. సో ఆ 8th ఫ్లోర్లోకి వెళ్ళడానికి మార్గం లేదు. అప్పుడు ఏం చేయాలి? లైట్ తీసుకోవాలి, చీర పోనీలే అనుకోవాలి, తర్వాత చూసుకుందాంలే అనుకోవాలి. కానీ కాదు, ఆ తల్లి ఏం చేసిందంటే 9వ ఫ్లోర్ నుంచి కొడుకుని కిందికి దించి 8th ఫ్లోర్. ఎంత రిస్క్ అంటే, అక్కడ ఏదన్నా చీర, ఆమె చీరతో లాగుతుంది, అక్కడ చీర ఎక్కడన్నా కట్ అయిపోయినా ఆ అబ్బాయి కరెక్ట్ డైరెక్ట్ కింద పడి చనిపోతాడు. అంతటి ప్రమాదకరమైన స్థితి, అంటే చీర కోసం కొడుకును కూడా ఇంతలా ప్రాణాపాయ స్థితికి కలిగించిన ఈ తల్లిగారికి వైరల్గా మారిన ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా తిట్టుకుంటున్నారు. ఏమంటారు ఫ్రెండ్స్, చీరల కోసం పిల్లల్ని ఈ రకంగా బాధ పెట్టడం ఎంతవరకు న్యాయం? అమ్మా తల్లులారా, చీర తర్వాత అయినా కొనుక్కోవచ్చు, కానీ పిల్లవాడు ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్త. కలికాలం అంటే ఇదేనండి. ఏమంటా ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.